హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు నేను మీకు గోబీ ఫ్రై ఆర్ గోబీ మంచూరియన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పూర్తిగా నా స్టైలు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు, మనం ఇంట్లో ఉంటాయి కదా వాటితోనే చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. కాలీఫ్లవర్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కాలీఫ్లవర్ని. రెడ్ క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి, ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్, దీన్ని కూడా ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీ కారంకి సరిపడే అంత తీసుకోండి, తక్కువ కారం అనిపిస్తే తక్కువ తీసుకోవచ్చు. ఆనియన్స్, రెడ్ చిల్లీ సాసు, టమాటో కెచప్, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, ఇది కార్న్ ఫ్లోర్, ఇది రైస్ ఫ్లోర్. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను మీకు, ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి, కొంచెం కొంచెం ఉప్పు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ బాయిల్ అయింది, కాలీఫ్లవర్ కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత దీంట్లోంచి కాలీఫ్లవర్స్ బయటకు తీసేస్తాము. ఇప్పుడు నేను కాలీఫ్లవర్స్ ఇందులోంచి తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చక్కగా వచ్చేసింది. ఇట్లా మొత్తం అన్నీ తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఆల్ పర్పస్ ఫ్లోర్ వేస్తున్నాను, రైస్ ఫ్లోర్ అది కూడా వేస్తున్నాను, కార్న్ ఫ్లోర్ ఇది కూడా వేస్తున్నాను. మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు. ఉప్పు పెద్దగా పడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది వాటర్ వేసి బ్యాటర్ లాగా కలుపుకోవాలి, థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. బ్యాటర్ ఇలా కలుపుకోవాలి, చూస్తే తెలుస్తుంది. ఇట్లా వాటర్ కొంచెం కొంచెం పోస్తూ చూస్తూ కలుపుకుంటే మనకు తెలుస్తుంది, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా ఈ కాలీఫ్లవర్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ చక్కగా మిక్స్ చేశాను, ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆయిల్ పెట్టి ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం దీంట్లో కాలీఫ్లవర్ వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం బ్యాచెస్ లాగా చేసుకుంటే బాగుంది.
చేసుకొని దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి, వేగిపోతాయి. కాలీఫ్లవర్ చక్కగా వేగింది. ఇప్పుడు దీన్ని పేపర్ ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా చేసుకుంటే మంచిగా వేగుతాయి, బాగా క్రిస్పీగా కూడా వస్తుంది. చూసారా ఎంత చక్కగా వేగిందో. గోబీ వేయించుకున్న తర్వాత పాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, కొంచెం లైట్ బ్రౌన్. ఆనియన్స్ వేగింది కాబట్టి ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ రెండు వేయాలి. వేసి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మొత్తం అంతా మిక్స్ చేసి కొంచెం కుక్ అవ్వాలి క్యాప్సికమ్స్ అవి. క్యాప్సికమ్ చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో నేను రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నా. తర్వాత ఇందులో టమాటో కచ్చప్ కూడా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. టమాటో కెచప్, సో ఇది రెడ్ చిల్లీ సాస్ వేసాం కదా, అవన్నీ దీనికి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు టేస్ట్ బాగొస్తుంది. నేను ఇందులో సోయా సాస్ వేయలేదండి, నేను ఇట్లానే ట్రై చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి ఇట్లానే నచ్చుతుంది బాగా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు దీన్ని. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.